చైనా దేశం యొక్క చరిత్రను గమనించినట్లయితే, చైనా దేశంలో బాక్సెస్ అనేటువంటి ఒక విప్లవం వచ్చింది. ఆనాటి ఈ విప్లవ పరిస్థితుల మూలంగా ఇంచుమించుగా 100,000 మంది పౌరులు చనిపోయారు. వారిలో 25,000 మంది విదేశీ యువకులు, 32,000 మంది క్రైస్తవులు, 200 మంది మిషనరీలు చంపబడ్డారు. అంత మాత్రమే కాదు, అనేకమైన చర్చెస్ తగలబెట్టబడ్డాయి. ఇంతటి నష్టానికి, అంతమంది మరణించడానికి కారణం ఏమిటంటే, 1899వ సంవత్సరపు ఒక రాత్రి వేళలో అమెరికాలోని డెన్వర్ అనే రైల్వే స్టేషన్లో ఒక 4 విలేకరులు చేసినటువంటి ఒక పొరపాటును నిర్ణయమని మనకు తెలుస్తుంది. ఈ 4 ఎవరంటే, మొదటిగా ది పోస్ట్ అనేటువంటి పత్రికా విలేకరి ఆల్ స్టీవెన్స్. ఇందులో 2వ వ్యక్తి ఎవరంటే, ది టైమ్స్ అనే పత్రిక విలేకరి జాక్ టోర్నీ. 3వ వ్యక్తి ఎవరంటే, ద రిపబ్లికన్ అనే పత్రిక విలేకరి జాన్ లూయిస్. 4వ వ్యక్తి ఎవరంటే, ది రాకీ మౌంటైన్ అనేటువంటి పత్రిక విలేకరి హాల్ విన్షైర్. ఈ 4 వ్యక్తులు రైల్వే స్టేషన్లో కూర్చుని, ఎవరైనా ప్రముఖులు ఈ స్టేషన్లోకి వస్తారేమో, వాటి గురించి విశేషాలు ఇంటర్వ్యూ తీసుకుని మన రేపటి పత్రిక కథనంలో ప్రచురించాలి అని న్యూస్ కలెక్షన్ కోసం కూర్చున్నారు. ఎదురు చూశారు, చాలాసేపు అయింది, ఎవరు ప్రముఖులు ఎవరు రాలేదు. రాత్రి గడిచిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఈలోపు వెళ్ళి కాఫీ తాగదు కదా అని చెప్పి 4 వెళ్ళి ఒక హోటల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. వారిలో ఒక విలేకరికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, మనం ఈరోజు రాయడానికి ఏం న్యూస్ లేదు కదా, చాలా బాధగా ఉంది, కాబట్టి ఒక పని చేద్దాం, మనం ఒక న్యూస్ని సృష్టిద్దాం. ప్రపంచ వింతలో ఒకటినటువంటి చైనా వాళ్ళని, చైనా దేశం కూల్చేయాలని నిర్ణయించుకుంది. కారణం ఏంటంటే, వ్యాపార లావాదేవీలు ఇతర దేశాలతో ఈజీగా జరిగించడానికి, వ్యాపార వృద్ధిని పెంచుకోవడానికి అని మనం కథనాన్ని రాద్దాం. అంతేకాదు, దాన్ని కూల్చడానికి బుల్డోజర్లు, ఆ సామాగ్రి అంతా కూడా రెడీగా ఉండి బయలుదేరి వెళ్ళిందని కూడా మనం చెప్దాం అనుకున్నారు. సరే, ఆలోచన చేసి ఈ న్యూస్ అయితే బాగా అందరికీ రీచ్ అవుతుంది అని చెప్పి ఓకే అని చెప్పి ప్రచురించారు. తెల్లవారు రోజు చూస్తే చైనా వాళ్ళు పడగొట్టబోతా ఉన్నట్లుగా చైనా దేశం ఆ నిర్ణయం తీసుకుంది అన్న వార్తను చూసి సంచలనమైంది. దానిని అనుసరించేటువంటి కొన్ని పత్రికలు, అంటే కొంచెం చిన్న సర్క్యులేషన్ ఉన్న పత్రికలు, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఆ న్యూస్ని ఇంకొంచెం పొడిగించి, ఇంకొన్ని వివరాలు కల్పితంగా రాసి ప్రచురం చేశారు. ఆ నోట ఈ నోట అది చైనా దేశాన్ని తెలిసిపోయింది. చైనా దేశానికి ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, అంటే చైనానే కాదు, ఏ దేశమైనా వారి దేశ అంతర్గత విషయాల మీద వేరే దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ కోరుకోరు. అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ని కొన్ని దేశాలు బాగా ద్వేషిస్తాయి, ఒప్పుకో. అటువంటి కోణంలో ఈ యొక్క చైనా వారు ఈ వార్త విని, ఈ వార్త అక్కడి దాకా ఎలా తెలిసింది, అసలు మనం నిర్ణయం తీసుకోలేదు కదా, మన దేశంలోనే ఉన్నటువంటి వారు ఎవరో ఈ వార్తను అక్కడికి చేరవేసి ఉంటారేమో, లేదా మన దేశం మీద ఏదైనా కుట్ర జరుగుతుందేమో అని రకరకాల అభిప్రాయాలతో, మన దేశంలో విదేశీయులు అసలు ఉండకూడదు అన్నటువంటి ఒక నినాదంతో దేశంలో ఉన్నటువంటి విదేశీయులుగా ఉన్న వారిని చంపడం ప్రారంభించారు. ఆ కోణంలోనే ఈ బాక్స్ విప్లవం ద్వారా ఇంచుమించు 100,000 మంది చనిపోవడానికి కారణమైంది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ చరిత్రలో జరిగిన ఈ యథార్థ సంఘటన మనకేం నేర్పిస్తుంది, మనకేం గుర్తు చేస్తుంది అని అంటే, ఖచ్చితంగా మనం మన స్వార్థం కోసం, మనం ఒక ఉద్దేశం కోసం లేని వార్తను పుట్టించకూడదు. ఇది చాలా భయంకరమైన మోసం, ఇది ప్రమాదకరమైన అనుభవం. మన ఆనందం కోసం, మన స్వార్థం కోసం, మన ప్రయోజనం కోసం లేని వార్తను పుట్టించడం అనేటువంటిది అమాయకమైన ఎన్నో ప్రాణాలు పోవడానికి, ఎంతో నష్టం జరగడానికి మనమే కారణమైన వారంగా ఉంటూ ఉంటాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం
ఏ విషయంలో కూడా అబద్ధాన్ని నిజంగా చూపించడానికి, లేని వార్తను చూపించడానికి ప్రయత్నించకూడదని గుర్తిద్దాం. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండం 3:4 నుంచి మనం చూసినప్పుడు, లేని విషయాన్ని అసత్యాన్ని సృష్టించడం, మనుషులకు చెప్పడం సాతాను యొక్క కార్యంగా, సాతాను స్వభావంగా మనం గుర్తిస్తూ ఉన్నాం. దానివల్ల మానవ జాతి అంతటికీ కూడా పాపం ఎలా విస్తరించిందో, ఆరంభమైందో మనం అర్థం చేసుకుంటాం. మత్తయి సువార్త 28:15 కనుక చూస్తే, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలనే అబద్ధంగా చిత్రీకరించాలని లంచం ఇచ్చి సైనికులకి యేసయ్య యొక్క దేహాన్ని ఎవరు తీసుకెళ్లిపోయారు, ఆయన మృతుల నుంచి లేవలేదు అని చెప్పి యూదా మత పెద్దలు సత్యాన్ని అసత్యంగా చేయాలని చూశారు. మానవాళికి రక్షణ లేకుండా, మానవాళికి క్షమాపణ దేవుని దగ్గర నుంచి రాకుండా, యేసు ప్రభు యొక్క జీవన మరణ పునరుద్ధానములు అందకుండా చేయాలని ప్రయత్నం చేశారు. తిమోతికి తీతుకి రాసేటువంటి పత్రికలు గమనిస్తే, అంత్య దినములలో లేని వార్తలను పుట్టించి వాటిని కల్పించి చెప్పే బోధలు ఒకటి ప్రారంభమవుతాయని, అవి సంఘాన్ని సత్యం నుంచి తప్పిస్తాయని, వాటి విషయంలో జాగ్రత్త ఉండమని పౌలు హెచ్చరించినట్లు మనం చూస్తాం. ఎవరి కాలం ముందు ప్రేమ దేవుని బిడ్డలారా, మన బంధువుల గురించి, మన భార్య గురించి, మన భర్త గురించి, లేదా మన పిల్లల గురించి, మన సంఘంలో సేవకుల గురించి, విశ్వాసుల గురించి ఎవరైనా లేని వార్తలు పుట్టిస్తున్నారా? ఎవరైనా లేని వార్తలు పుట్టించి మాట్లాడుతుంటే దానికి చెవియొగ్గి ఆనందపడుతున్నామా మనం? ఏమైనా అది భయంకరమైనటువంటి నష్టమని, అది మనుషులకు, అది దేవునికి, అది సంఘానికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చేదని, మన జీవితంలో ఎటువంటి కలిగి ఉండకూడదు అన్న సంగతిని మనం గమనిద్దాం. సత్యమునకు యథార్థతకు మన సాక్షులుగా జీవించడానికై యేసయ్య కృపను అడుగుదాం. అటువంటి కృపతో ఆశీర్వాదంతో ప్రభు మనల్ని నింపి కనపరచునుగాక. ఆమేన్.